వెల్కమ్ టు డిటి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో గల మెప్మా కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ సింహాద్రి ఆధ్వర్యంలో నేడు పురపాలక సంఘ సాధారణ ఎన్నికల 2021 నిమిత్తం ఎన్నికల్లో విధులు నిర్వహించి ఫ్రీసైడింగ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫ్రీసైడింగ్ ఆఫీసర్కు 27 ఫిబ్రవరి 2021 మరియు 6 మార్చి 2021 తేదీలలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి మరియు మాస్టర్ ట్రైనర్స్ వారికి శిక్షణ తరగతుల నిర్వహణ ప్రక్రియలో భాగంగా నేడు మెప్మా కార్యాలయం నందు మొదటి విడత తరగతిని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా విధి నిర్వహణ పాటించవలసిన నియమ నిబంధనలు వాటిని అనుసరించవలసిన విధానాలపై చర్చ జరిగింది. సో ప్రీవియస్ డే మీకు గ్రాండ్ పార్ట్ అన్ని బాగానే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. నైట్ టైం కాస్త మీరు మీ మెటీరియల్ కాస్త కాపాడుకుంటూ చక్కగా ఉండొచ్చు, మరి ఏం పర్వాలేదు అని ఏర్పాట్లు బాగానే ఉంటాయి. కాకపోతే ఒకటే ఇబ్బంది దోమ లేకుండా చూసుకోవడానికి దాని సంబంధించి ఏర్పాట్లు చేయాలి. ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వీ హావ్ టు కమెన్స్ ద పోల్ బై 7 o'clock కల్లా మరి పోల్ రెడీ చేసి రెడీ స్టార్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ లోపల మనం చేసుకోవాల్సింది పోలింగ్ ఏజెంట్ నియామకం. ఈ పోలింగ్ ఏజెంట్స్ మాక్సిమం ముందు రోజే పూర్తి చేసుకోవడం మంచిది. ఏజెంట్స్లో మనకి 3 రకాలు ఉంటారు గుర్తించుకోండి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్. ఎలక్షన్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్ మీకు సంబంధం లేదు, కేవలం పోలింగ్ ఏజెంట్స్ మాత్రమే మీకు సంబంధం ఉంటుంది. పోలింగ్ ఏజెంట్స్ని కాస్త మీరు నియమించుకోవడం కోసం మీకు ప్రత్యేకంగా ఫామ్ తెన్నవబడుతుంది. దాంట్లో మీరు వారిని పాపలప్ చేసుకురామంటాం. వారు ఎవరి తరపునైతే ఏజెంట్గా ఉంటున్నాడో ఆ అభ్యర్థి సంతకం కానీ, ఆ అభ్యర్థి తరపున ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాడో వారి సంతకం కానీ తీసుకుని వస్తారు. అయితే అలా తీసుకొచ్చిన ఫారం కాస్త ఆ సంతకాలు అవునా కదా చెప్పడం కోసం మీకు అవి స్పెషల్ సిగ్నేచర్స్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. మీకు దాని ఆధారంగా చూసుకొని మీరు వారికి ఎలక్షన్ ఏజెంట్గా అని పోలింగ్ ఏజెంట్గా మీరు పాస్ ఇవ్వాల్సి ఉంటుంది. పోలింగ్ ఏజెంట్ ఒకడు మాత్రమే పెట్టుకోవాలి. రిలీవర్ కాస్త మధ్యలో ఇస్తాము. ఈ రిలీవర్ కాస్త వాడు వెళ్ళి మాట్లాడి వస్తామంటే కుదరదు. జస్ట్ వన్ టైం ఒకసారి మీరు రావచ్చు, అంత మించి ఎక్కువగా అలా చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి మనకి. ఇక్కడ మీరు బయటకెళ్ళి మీరు కూడా మనతో పాటు మార్కెట్ అన్ని రౌండ్ చేసుకుంటూ బయటకి తీసుకొస్తుంటున్నాయి. కాబట్టి ఒకసారి జాగ్రత్త చూసుకోండి. మెటాస్టిక్ ట్యాగెట్స్ ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి మాత్రం మీరు ఏజెంట్స్ పాస్ ఉంటుంది. ఇది ముందు రోజు చూసుకోవడం మంచిది. ఎందుకంటే మనం బాగా ఏడికల్లి మనం పేపర్ సీల్ కాస్త పెట్టేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ సీల్ మీద ఏజెంట్ సంతకం తీసుకోవడం కాదు, ముందుగానే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి త్వరగా రావటం మంచిది. సో ఈ కార్యక్రమం అంతా మీరు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఉండదు, ఇంకా వార్డ్ మెంబర్సే కాబట్టి అది కూడా మ్యాక్సిమం 3 లేక 4. సో మనం పోలీస్ స్టేషన్ కాపీ చెప్తారని కానీ వాటి అడాడు కలిపి కొత్త పోలీస్ వెళ్ళిపోయాయి, మరి దాన్ని ఏం చెయ్యాలి? ఏమంటున్నారంటే యువగాన్ని నోటాకి వేసేయండి, నోటా వేసేసి దానికి వేసేయండి అనేసి కేసెట్ చెప్పారు. సో ఎట్టి పరిస్థితిలో అటువంటి కేసు వస్తే వేయకండి, దాన్ని చక్కగా ఫైల్ సహా తీసేసి సుఖ ఐటమ్ పెట్టేసేసేయండి. లేదా క్యాన్సర్ ఫర్ అదర్ రీజన్స్ పెట్టేయచ్చు, దాన్ని పెట్టేయచ్చు. లేదా జరిగిందనో లాంటివి జరిగిందనో అతను దాన్ని పెట్టేసి వేయచ్చు. కానీ అక్కడ ఏజెంట్ మాత్రం మీరు ఏదైతే నోటా వేసేయండి మనకి తెలియజేస్తుంది పరిస్థితి అటువంటి మాత్రం ఏం చేయండి. లాంటి సందర్భం జరిగింది లాస్ట్ టైం వచ్చింది ఇచ్చు అంటే 3 గంటలకు క్లోజ్ చేస్తున్నారు, 3 పావులు జరిగిన సంఘటన మాట అండి. అదే నేను స్టేజ్ లో వెంటనే వాడికి ఫోన్ చేసి చెప్పారు వాడికి ఏం చేయమంటారు, నోటాగా వేసేస్తానా? ఎట్టి పరిస్థితులు వద్దు అటువంటిది జరిగితే మాత్రం స్పాయిల్డ్ గానే చేయించాను. మ్యాక్సిమం మధ్యలో జరిగిందని కూడా పర్వాలేదు, వెనక వాళ్ళకి పంపించేసేయచ్చు, లాస్ట్ వస్తే